तेलंगाना कांग्रेस पार्टी की एक और विकेट गिर गई है। कोमट रेड्डी राजगोपाल रेड्डी ने जहां कल इस्तीफा दिया था, वहीं आज कांग्रेस पार्टी के कौमी तर्जुमान दासोजू श्रवण ने अपने इस्तीफे से सबको हैरान कर दिया। दासोजू श्रवण ने प्रेस मीट के दौरान अपने इस्तीफे की वजह बताते हुए कहा कि कांग्रेस पार्टी एक माफिया में तब्दील हो गई है। रेवंत रेड्डी को अपनी तनकीद का निशाना बनाया उन्होंने कहा कि पार्टी को एक माफिया की तरह चलाया जा रहा है। दासोजू श्रवण ने इंकशाफ किया कि वो बरसों से दर्द का सामना कर रहे थे और आज मीडिया के सामने सिर्फ इसीलिए आए हैं क्योंकि दर्द बर्दाश्त ना कर सके। श्रवण ने ऐलान किया कि वो कांग्रेस पार्टी से इस्तीफा दे रहे हैं। तेलंगाना प्रदेश कांग्रेस कमिटी ने तेलंगाना प्रदेश कांग्रेस कमिटी लो పనిచేస్తున్నటువంటి నాయకులందర్ని కూడా పూర్తి స్థాయిలో ఇవాళ భ్రష్టు పట్టిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాను. ప్రశ్నించే ఇదేంది అని చెప్పని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళను ఇవాళ తప్పుడు నివేదికలు ఇస్తూ, సర్వేల పేరు మీద తప్పుడు నివేదికలు ఇస్తూ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తిమ్మిని బమ్మి చేసి, బమ్మిని తిమ్మి చేసి, మసిపోసి మారడికాయలు చేసి ఇవాళ మంచి నాయకులను, బలమైన నాయకులను బలహీన నాయకులను చెప్పని, వాళ్లకు కొమ్ము కాసి వాళ్ళ పల్లకిలకు బోయిలు మోసేటువంటి వాళ్ళను బలమైన నాయకులు అన్నట్టుగా చిత్రీకరించి వాళ్ళ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీనే ఇవాళ నామరూపాలు లేకుండా చేసేటువంటి ఒక దుర్గార్గమైన ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ బాధ ఏంటి అంటే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే పార్టీ వాళ్ళు ఓ బీజేపీ వాళ్ళో లేకపోతే ఒక టీఆర్ఎస్ వాళ్ళో సిపిఐ వాళ్ళో బిఎస్పో వైఎస్ఆర్సిపో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఎస్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పొలిటికల్ ఫైట్, రాజకీయ యుద్ధంలో భాగంగా వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను బలహీనపరుస్తారు. కానీ సొంత పార్టీ వాడే సొంత పార్టీ వాడిని బలహీనపరిచే ప్రయత్నం చేస్తే అది కూడా కంచె చేయన వేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు పార్టీ నాయకులను బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? 9 సంవత్సరాల పాటు మేము మా రక్త మాంసాన్ని ఇచ్చినాం, మా కుటుంబాలను, మా వ్యక్తిగత శ్రేయస్సును, మా శక్తిని, యుక్తిని, మేధశక్తిని, మా చెమటను రక్తంగా మార్చేసి మేము పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని ఆయన ప్రేరేపిస్తే ఆయన మనుషులే పార్టీలో నాతో పాటు అనేక మందిని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నట్టుగా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? ఇది కంచె చేయన వేసినట్టు కాదు. तेलंगाना कांग्रेस के सीनियर लीडर मल्लू रवि ने दासोजू श्रवण को कांग्रेस पार्टी से इस्तीफा ना देने की दरख्वास्त की। उन्होंने एक वीडियो पैगाम जारी करते हुए कहा कि चूंकि दासोजू श्रवण का फोन नहीं लगा इसीलिए वो मीडिया के जरिए उन तक पैगाम पहुंचाना चाहते हैं। उन्होंने अपने पैगाम में कहा कि समाजी इंसाफ की जिद्दोजहद सिर्फ कांग्रेस में रहकर ही की जा सकती है। वो अकेले नहीं हैं जिन्हें शख्सी तौर पर मसाइल का सामना है, कई कायदीन इससे गुजर रहे हैं। ताहम उन्होंने कहा कि कांग्रेस 70 सालों से मुल्क में अमन, तमाम तबकात की तरक्की और समाजी इंसाफ के लिए कई कुर्बानियां दे चुकी है और कांग्रेस को दासोजू श्रवण जैसे बासलाहियत लोगों की जरूरत है। नमस्कार, కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీ పార్టీలోకి వెళ్తున్నట్టుగా సమాచారం తెలిసింది. అందువల్ల మీతో మాట్లాడాలని ప్రయత్నం చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు కాబట్టి నేను మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేయాలని ఈ రకంగా రికార్డు చేసి పంపిస్తున్నాను. దయచేసి మనం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే అవకాశం ఉందనే విషయాన్ని మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. వ్యక్తిగతంగా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, మీకు కూడా జరిగినాయి, నాకు జరిగినాయి, ఇక్కడ దయాకర్కి జరిగినాయి, బెల్లేకి జరిగినాయి, అందరికి జరిగినాయి. కానీ ఆ వ్యక్తిగత సమస్యల్ని సామాజిక న్యాయం కోసం మనం చేసేటటువంటి పోరాటాన్ని మర్చిపోయి ఈ పార్టీనే వదిలిపెట్టిపోయే కార్యక్రమం మీరు చేయొద్దని మా విజ్ఞప్తి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో స్పేస్ ఉంది, మనకి బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పుడో రాజ్యాంగంలో గాని లేక ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చింది. కానీ కొంతమంది వ్యక్తులకు ఇబ్బంది కావచ్చు, మన దగ్గర మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది కావచ్చు, మీలాంటి మేధావి కాంగ్రెస్ పార్టీలో ఉండి
मुबारक होगा अब हर रिश्ता जब आपके संग होगा आपका भरोसेमंद फरिश्ता। तेलंगाना के सबसे भरोसेमंद मैट्रिमोनियल मुबारक रिश्ते .com से जुड़े और अपनी पसंदीदा प्रोफाइल को चुने। एक भरोसेमंद मशवरे से होगा हर लम्हा खुशियों से भरा। मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। कॉल 8125400900 या ऐप डाउनलोड करें। BBN चैनल के व्यूअर्स के लिए एक अहम इत्तला। अब BBN चैनल का टेलीकास्ट भारत भर में हो रहा है। हमारे व्यूअर्स भारत में कहीं भी टीवी पर आप BBN चैनल देख सकते हैं। स्क्रीन पर BBN चैनल की टेलीकास्ट डिटेल्स दस्तियाब हैं। इसके अलावा भारत भर में किसी भी एरिया में अगर आप BBN चैनल देखना चाहते हैं तो आप अपने केबल ऑपरेटर को इसके लिए कह सकते हैं। आपकी डिमांड पर वो ज़रूर BBN चैनल टेलीकास्ट करेंगे, क्योंकि BBN एक फ्री टू एयर चैनल है। इसके लिए आपको सिर्फ हमारे दिए गए नंबर पर केबल ऑपरेटर से कॉल या व्हाट्सएप पर मैसेज करवाना है। हम आपके केबल ऑपरेटर तक BBN चैनल पहुंचा देंगे, जिससे वो आपके एरिया में टेलीकास्ट कर सकते हैं। इसके लिए चैनल की हमारी पूरी टीम लगातार काम कर रही है ताकि आप तक BBN चैनल को पहुंचाया जाए। इसके अलावा BBN चैनल को भारत भर में रिपोर्टर्स की ज़रूरत है। अगर आप सहाफ़ी हैं और BBN चैनल से जुड़ना चाहते हैं तो आप भी दिए गए नंबर पर रब्त कर सकते हैं।